వాట్ స్టార్ట్ చేద్దాం. బిగ్ బాస్ చూస్తున్నారండి? చూస్తున్నానండి. సో నిన్న ఎపిసోడ్ చూసారా? చూశాను. సో గీతు ఎలిమినేషన్ మీకు ఏమనిపించింది? పెరగానే అనిపించింది. చాలా మంది అంటారు అంటున్నారు కదా గీతు ఫ్యాన్స్. నేను గీతు ఫ్యాన్ కాబట్టి కాదు కాబట్టి నాకు పెరగానే జెన్యున్ అనిపించిందా? జెన్యున్ గానే అనిపించింది. తనకి ఎక్కువగా ఫ్యాన్ ఫాలోయింగ్ లేదేమో. సో గేమ్ ఆడినా కూడా కొంచెం శ్రీహాను రేవంత్తో వీళ్ళ ఫ్యాన్స్ ఎక్కువగా ఉండడం వల్ల అలా. గీతు కాకుండా హౌస్లో గేమ్ బాగా ఎవరు ఆడుతున్నారు అనుకోవచ్చు? ఆదిరెడ్డి గారు బాగా ఆడతారు. రేవంత్ యాంగ్రీగా ఉంటాడు, తను తను కూడా బాగా ఆడతాడు. శ్రీహాన్, రేవంత్, పైమ ఉండొచ్చు, ఆదిరెడ్డి గారు, శ్రీసత్య ఉండదు. నాకు శ్రీహాన్ అవ్వాలని లేదు, ఆదిరెడ్డి గారు అయినా పర్లేదు. ఆదిరెడ్డికి విన్నర్ అయ్యే క్వాలిటీ అంటే ఉందా? గేమ్ ప్లే ఉందా? గేమ్ బాగా ఆడతాడు అనిపిస్తుంది. ఫ్యాన్ బేస్ ఎలా ఉందనుకుంటారు బయట? ఫ్యాన్ బేస్ తక్కువగా ఉందేమో, తను ఇంకా ఆడితే పెరగొచ్చు. రేవంత్ గేమ్ గురించి ఏం చెప్తాడు? అమ్మో చాలా యాంగ్రీగా అనిపిస్తాడు నాకు చూస్తూ ఉంటే. అమ్మాయిలను కూడా చూడడు, తోసిస్తూ ఉంటాడు, అలా యాంగ్రీగా ఉంటాడు ఎప్పుడు. ఉంది ప్రెజెంట్ ఉన్న వాళ్ళు ఎవరు విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటే ఫ్యాన్ బేస్ కానీ బయట ఎవరికి ఉంది? రేవంత్ అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీక్ ఎలిమినేషన్ ఎవరంటే ఏం చెప్తారు? శ్రీసత్య ఇప్పుడు కెప్టెన్ అయింది కదా, తను ఉండదు, తను ఉండాలని అనుకున్నాను. ఈ గీతం వెళ్ళిపోకుండా శ్రీసత్య వెళ్ళిపోయి ఉంటే బాగుండేది అనిపించింది. కన్నింగ్గా ఉంది చాలా చాలా. రాజు, రోహిత్ వీళ్ళున్నారు కదా, సో వీళ్ళ గురించి ఏమంటారు? రాజు చాలా చాలా అమాయకుడిలా అనిపిస్తాడు. పాపం పాపం కాదు కానీ నాకు రాజు ఇష్టం. అది చెప్పాడు పర్ఫెక్ట్గా ఆడుతున్నాడు. వాళ్ళు నార్మల్గా ఆడుతున్నారు, 100% లో ఒక 60 ఇస్తున్నారు. గీతుతో కంపేర్ చేస్తే వాళ్ళు బెస్ట్ అనుకోవచ్చా, లేదంటే వాళ్ళు గీతుతో కంపేర్ చేస్తే వేస్ట్ అనుకోవచ్చు? గీతుతో కంపేర్ చేస్తే వాళ్ళు కొంచెం వేస్ట్. గీతు వాళ్ళు ఉన్నారు, గీతు వెళ్ళిపోయింది కదా, సో దీనికి మీరేమంటారు? అది ఎంత, తను మొన్న బాలాదిత్య గారితో గొడవ, దానివల్ల కూడా వెళ్ళిపోవచ్చేమో అనుకోవచ్చు. తను అంటే యాక్చువల్గా బాబోయ్ తను ఓవర్ యాక్టింగ్ అనిపిస్తుంది స్టార్టింగ్ నుంచి, నేనే బిగ్ బాస్గా ఫీల్ అవ్వడము అట్లా అట్లా అని చెప్పేసి. సో కంపేర్ టు మిగతా అన్ని సీజన్స్ పోల్చుకుంటే ఈ బిగ్ బాస్ 6 ఎలా ఉంది? నాకు సన్నీ ఇంకా కౌశల్ సీజన్ 2 ప్లస్ సీజన్ 4 అభి వాళ్ళ 4-5 ఇవి చాలా బాగా నచ్చాయి. నిన్న బిగ్ బాస్ చూసిన ఎపిసోడ్ చూసిన తర్వాత ఏంటంటే, ఆల్రెడీ నేను ముందే చెప్పాను గీతు ఎలిమినేషన్ అవుతుందని. సో యాజ్ ఇట్స్గా నిన్న అయితే ఎలిమినేషన్ అయింది, కానీ తను వెళ్ళేటప్పుడు మాత్రము నేను వెళ్ళను బిగ్ బాస్, నేను వెళ్ళను బిగ్ బాస్ అన్నది. సో అలా అనడం అనేది చాలా రాంగ్. అంటే లాస్ట్ 4 వీక్స్ నుంచి చూస్తున్నాం కదా, తను గ్రాప్ పడిపోయింది, అలానే అందరితో ఫైటింగ్ గొడవలు ప్రతిదీ సిల్లీ సిల్లీ తుప్పాస్ రీజన్స్ అబ్బా. అది తుప్పాస్ రీజన్స్ ఆమె చేసేదంతా. కారణాలు అంటే ఫస్ట్ తను గేమ్ అయితే ఆడట్లేదు, ఫిజికల్ గేమ్స్ ఉన్నాయి కదా, తను ఆడదాని అంటది కానీ ఆడలేదు. ఇంకోటి వచ్చేసరికి మైండ్ గేమ్ అంటది, మైండ్ గేమ్ ఒకసారి యూజ్ చేయాలి, ప్రతిసారి అదే స్ట్రాటజీ అనేది చేయకూడదు. ఇంకోటి ఏంటంటే బ్లేమ్ చేస్తుంది ప్రతి ఒక్కరిని. సో ఆ 3 రీజన్స్ అది చాలు తను ఎలిమినేట్ అవ్వడానికి. నేనేమంటానంటే గీతు ఉన్నప్పుడు ఎంటర్టైన్మెంట్ ఉంది, సో అలానే గీతు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఎందుకంటే గీతు ఎలిమినేషన్ విషయంలో మాత్రము బిగ్ బాస్ ఇన్వాల్వ్ అయింది, అలాంటప్పుడు ఎంటర్టైన్మెంట్ కూడా బిగ్ బాస్ చూసుకుంటుంది. ది సేమ్ టైం హౌస్ మేట్స్ కూడా చూసుకుంటారు, ఎందుకంటే ఎవరైతే ఎంటర్టైన్మెంట్ చేయరో వాళ్ళని ఆటోమేటిక్గా పంపించేస్తుంది కదా. సో అలానే నెక్స్ట్ వీక్ వచ్చేసరికి శ్రీసత్యనే చేస్తారు 100%. శ్రీసత్య కానీ మనకి ఇనాయా ఉంది కదా, ఇనాయా సుల్తాన్, ఇనాయాని ఫస్ట్ పంపించేస్తే సరిపోద్ది బాసు. ఇనాయా ఫస్ట్ 100%. 2 వీక్స్ నుంచి సంబుద్ధి ఉంది ఊరికి హౌస్లో, లేసే ఏడ్చుకుంటా ఒకడ మీద పడు. కొంత జెన్యున్ ఉండొచ్చు, కొంత చెప్పే కదా బిగ్ బాస్ ఇన్వాల్వ్ అయిందంటే మాత్రం ఎవరిదైనా ఆట ఆడుకుంటుంది వాళ్ళ ఇనాయా ఒకటి, నో డౌట్. ఇంకా ఇనాయని చేసేయాలి అనుకునేది కాదు, ఇనాయని చేస్తే అయిపోద్ది అది.